జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, గెలిపిద్దాం 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 గెలిపిద్దాం, జై తెలంగాణ. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు, మిత్రులు, తాత మధు గారికి, మన కేసీఆర్ గారి ఆశీస్సులు. మీ అందరి సహకారంతో కాబోయే మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, నామా నాగేశ్వరరావు గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు, మిత్రులు, వడ్డీరాజు రవిచంద్ర గారికి, మన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, మిత్రులు, పువ్వాడ అజయ్ గారికి, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు వనమా గారు, మాజీ శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు గారు, తాటి వెంకటేశ్వర్లు గారు, మన జడ్పీ చైర్మన్ సోదరుడు కమల్ రాజ్ గారు, మన మేయర్ గారు నీరజ గారు, మరి రమణ గారు, కృష్ణ గారు, ఇంకా వేదిక మీదున్న ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీల ముఖ్య నాయకులైనటువంటి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మా ఖమ్మం జర్నలిస్టులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మా జర్నలిస్టు కూడా ఆలోచించాలి, ఏమైపోతుంది ఖమ్మం? నిజానికి 4.5 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం కనబడుతున్నాయంటే ముఠా రాజకీయాలు, తిట్లు, దేవుడి మీద ఓట్లు, ఇంకేమైనా ఉన్నాయా? ఇవాళ ఖమ్మంను గాలి పనిచేసిండ్రు వాళ్ళ కుమ్ములాటలతో, వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు కావాలని ఢిల్లీ చుట్టూ బెంగళూరు చుట్టూ చక్కర్లు కొడతా ఉన్నారు. ఖమ్మం ప్రజలు త్రాగునీరు రాక, ఖమ్మం జిల్లా రైతులు సాగునీరు రాక, కరెంటు నాణ్యమైన కరెంటు రాక ప్రజలంతా కష్టాలు పడతా ఉంటే వీళ్ళు మాత్రం టికెట్ల కోసం ఢిల్లీ చుట్టూ బెంగళూరు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అభివృద్ధిని మర్చిండ్రు ఈ జిల్లాను, మరి పూర్తిగా భ్రష్ట పట్టించేటువంటి పనిలో ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉంటే మనం ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మనం కృషి చేశాం. ఖమ్మంలో మెడికల్ కాలేజ్, కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, కృష్ణా నదీ జలాలు రాకపోయినా గోదావరి నీళ్లతో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రులు కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి చెరువులు కావచ్చు, సబ్స్టేషన్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మన కేసీఆర్ నాయకత్వంలో చేశాం. వీళ్ళేమో అభివృద్ధిలో జిల్లాను వెనుకబడేస్తున్నారు. జిల్లాను వదిలేసిండు, రైతులను వదిలేసిండు, ప్రజలను వదిలేసిండు, వాళ్ళు తనుకోవడానికే టైం సరిపోతలేదు. ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రేపటికి నామినేషన్లు లాస్ట్, పార్లమెంట్ ఎన్నికలకు రేపటికి నామినేషన్లు పూర్తయితాయి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని నిస్సహాయ పరిస్థితి. వీళ్ళేం చేస్తారు ప్రజలకు? అభ్యర్థినే ఎన్నుకోలేని మీరు రేపు ప్రజలకు సేవ చేస్తారా? ఏ రోజుకో పేరు, పూటకో పేరు వస్తుంది పేపర్ల, పొద్దుగాలు చేస్తే ఎవరి పేరు వస్తుంది తెలియదు. ఈ జిల్లా గ్రామాలకు బయట నుంచి తీసుకొస్తామంటున్నారు. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో ఉందో మీరు ఆలోచన చేయండి. ఇలా ఏమొచ్చింది? మార్పు మార్పు అంటే మీ ముగ్గురికి నౌకర్లు వచ్చినాయి, ఈ జిల్లాలో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ప్రజలకు పంట పొలాలకు నీరు రావడం లేదు, ప్రజలకు త్రాగునీరు రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వాళ్ళ అహంకారం అంతా ఇంత కాదు, మాట్లాడితే తిట్లే, పాలన గాలి కొదులు పెట్టిండ్రు, ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు. ప్రశ్నిస్తే రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టామని ఒక మంత్రి మాట్లాడతాడు, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు. మరి ఈ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేల వీధికి రావాలంటే నామా నాగేశ్వరరావు గారు పార్లమెంటుకు పోవాలి. నామా గారు పార్లమెంటుకు పోతే
ఈ గాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు. ఇలా వాళ్ళని భూమి మీదకి రేవాల్సిన అవసరం. ఏం చెప్పింది ఆ రోజు? ఆరు గ్యారంటీలని ఊరించింది. ఎన్ని మాటలు? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకం అన్నారు. 6 గ్యారంటీల మీద మొదటి సంతకం అన్నారు. అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. అన్ని మర్చింది. ఇంకా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. 6లో 5 గ్యారంటీలు అమలు చేసినామంట. అయినా 5? ఇలా మొదటి హామీ, మీ గ్యారంటీలో మొదటి హామీ మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయి. ఒక్క మహిళ కన్నా ఖమ్మంలో 2,500 వచ్చాయా? మరి మొదటి హామీ అమలు కాలే. రెండవ హామీ రైతుల కోసం, రైతు బంధు కింద 15,000, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చినది ఎవరికన్నా? రెండవ హామీ ఒక్కటి కూడా అమలు కాలే. మూడవ హామీ పేదలందరికీ 100 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అయిందా ఒక్క ఇల్లు ఖమ్మంలా? మూడవ హామీ అమలు కాలే. నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది, నిరుపేదలకు ఆసరా పెన్షన్ను 2,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతామన్నారు. వచ్చిందవే 4,000 పెన్షన్? నాలుగవ హామీ అమలు కాలే. ఐదవ హామీ విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం. వచ్చిందా ఎవరికన్నా? మరి ఆడిట్లో 5 గ్యారంటీలు అమలే కాలే కదా. బస్సు తప్ప అంతా తుస్సే. ఏమిచ్చింది మీరు అంటే బైక్ మాత్రం 6లో 5 అమలు చేసినాం అని జూటా మాటలు మాట్లాడుతున్నారు. అర్థమైంది, గ్యారంటీల గ్యారంటీ ఫెయిల్ అయిపోయింది. బాండ్ పేపర్లతో ప్రజల్ని మోసం చేసినాం. ఈ తాప ప్రజలు మనకు వినటట్టు లేరు. కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కుగా ఓడగొట్టేట్టుందనని ఇప్పుడు నయా నాటకం, దేవుడి మీద ఒట్ల నాటకం మొదలు పెట్టింది. యాడిపోతా దేవుడి మీద ఒట్టేయక గాబరైతుంది కాంగ్రెస్. ఎందుకు దేవుడి మీద ఒప్పు పెట్టు బిడ్డారు? ఖమ్మంకి వస్తే రాముల వారి మీద పెడుతున్నావు, మెదక్కి వస్తే 7 రూపాయలు అమ్మవారి మీద పెడుతున్నావు, మహబూబ్ నగర్ పోతే జోగులాంబ అమ్మవారి మీద పెడుతున్నావు. అంటే ప్రజలు నమ్మట్లేరని లాస్ట్కు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందేమో బాండ్ పేపర్లు వాడించు, బాండ్ పేపర్ల మీద నమ్మకం ఉండే, బాండ్ పేపర్ మీద ఎవరైనా భూమి కొన్నా అమ్మినా రాసుకుంటే దానికి ఒక భరోసా ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు వచ్చినాక దాని చేతి కూడా పోయింది, బాండ్ పేపర్ పరువు కూడా తీసింది. లాస్ట్ ఇప్పుడు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితి వచ్చింది. నేను మొన్న ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మొన్న ఏమంటుంది, కొత్తగా రుణమాఫీ చేయలేదని చెప్పి 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తానని ఒక నయా నాటకం మొదలుపెట్టింది. మిస్టర్ రేవంత్ రెడ్డి, 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకి సిద్ధమా అని నేను అడిగిన. నువ్వు దేవుడి మీద ఎత్తులెట్టుదో రాజీనామాకి సిద్ధమా అని అడిగిన. అడిగితే తొడి ఆట ఆడుతున్నాడు, నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అంటాడు. నేను మళ్ళీ అలా అడుగుతున్నా ఈ ఖమ్మం నుంచి, రేవంత్ రెడ్డి గారు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ కానీ 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు నువ్వు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం, నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్థూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా, నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తాని, 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తాను. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయను. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కదా. నువ్వు అమలు చేసేది నిజమైతే, నువ్వు మాట మీద ఉండేది నిజమైతే రా అమరవీరుల స్థూపం దగ్గరికి. లేదంటే నువ్వు ఎన్ని దేవుళ్ళ మీద
ఓట్లు పెట్టినా ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యరు గాక, వెయ్యరు అని చెప్పి మనం చేస్తావు. ఎందుకు ఓటు వేయాలి? నువ్వు ఇయ్యాలా అవ్వా తాతలకు? రాగానే డిసెంబర్లో 4000 పింఛన్ ఇస్తాను. ఇప్పుడు 4 నెలల 4 నెలలు ఇంటూ 2000 అంటే ఒక్కొక్క అవ్వా తాతకు, ఒక్కొక్క వితంతువురాలికి 8000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డరా లేదా? మధ్యలో జనవరి నెల 1 నెల పింఛన్ కొట్టింది, కన్నా ఇచ్చే 2000 కూడా కొట్టింది. ఆ 2000 కూడా రాలే 1 నెల. అంటే ఈ రాష్ట్రంలోని 42 లక్షల ఆసరా పెన్షన్ దారులకు కాంగ్రెస్ పార్టీ 10000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డది. ఇలా మహిళలకు రాగానే 2500 ఇస్తాను, జీతం బడ్జెట్ 1వ తారీఖు ఇస్తాను. ఈ రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి 4 నెలలు ఇంటూ 2500 అంటే 10000 రూపాయలు ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇంకా 10000 ఇచ్చినాకనే రేపు మా అక్క చెల్లెలు నువ్వు ఓటు అడిగే హక్కు నీకు ఉంటాయి. లేకపోతే ఏ రకంగా నువ్వు ఓటు అడుగుతావు? ఇవన్నీ నీకు తెలియదా? ఇది ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క గారు ఆనాడు అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతి బడ్జెట్ నేను అసెంబ్లీలో ప్రవేశపెడితే ఆ బడ్జెట్ మీద భట్టి విక్రమార్క మాట్లాడేటోడు. ఈ రాష్ట్ర ఆదాయం ఎంత? ఈ రాష్ట్ర అప్పులు ఎంత? ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు అమలవుతున్నాయో భట్టి గారికి అన్ని తెలుసు కదా. మరి ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు ఇవి అయితాయా కావా సూచి చెప్తావా చూడక చెప్తావా? ఎట్లా ఉన్నది కాంగ్రెస్ కదా, ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే కూడా అన్నాడట 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ 100 అబద్ధాలు గెలిస్తే చాలు, కూర్చుని కూర్చుంటే చాలు అన్నట్టు చేసింది మేము. కానీ బిడ్డ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి, ప్రజల్ని ఎప్పుడు మోసం చేయలేవు. రేవంత్ రెడ్డి ఒక టీవీలో మాట్లాడింది, మీరు ఎవరైనా చూసిందో లేదు, ఒక టీవీ చర్చలో బహిరంగంగా మాట్లాడుతూ అంటాడు, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా టీవీ చర్చలో మాట్లాడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్రజలు ఒక్కసారి మోసపోతారేమో కానీ ప్రతిసారి మోసపోరు. నీలాంటి వాడికి తగిన బుద్ధి చెప్తా, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఏమైంది? ఇక మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఇదే ఖమ్మంలో ప్రతిరోజు మంచినీళ్ళు వస్తుంది, ఇవాళ 2 రోజులకు ఒకసారి వస్తుంది, నల్ల దినం తప్పించి దినం నల్ల వస్తున్నది, బురద నీరు వస్తున్నది ఈ ఖమ్మంలో. మంచినీళ్లు కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏమైతుంది? కరెంటు నాడు 24 గంటలు వస్తే నేడు 15-16 గంటల కరెంటు కూడా సరిగా రావడం లేదు, సాగునీరు వస్తలేదు. గ్రానైట్ ఇండస్ట్రీకి ఖమ్మంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు గ్రానైట్ లో 40% సీనియర్ ఎక్సైజ్ లో రాయల్టీలో వాళ్ళకి మనం వేలు చేసినాం, ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ వచ్చింది, రాయల్టీ బంద్ అయిపోయింది. అంటే గ్రానైట్ చిన్న పరిశ్రమ, వేలాది మంది బతికే గ్రానైట్ ఇండస్ట్రీని కూడా ఆగం పట్టించింది. అంటే మీరు ఏం చేసినట్టు, ఏం చెప్పి రేపు ఖమ్మంలో ఓటు అడుగుతారు అని అంటా ఉన్నా? అహంకారంతో తిట్లు తప్ప ఏమైనా ఉన్నాయా మీ పాలనలో? కేసీఆర్ గారిని తిట్టుడో, పార్టీ నాయకులను తిట్టుడో, లేదా దేవుడి మీద ఓట్లు పెట్టుకుండో, ఇవి తప్ప మీ పాలనలో ఏమున్నది? అన్ని అబద్ధాలు, 6లో 5 గ్యారంటీలు అమలైనాయి అన్నారు ఆయనే. మరి అటువంటి కాంగ్రెస్ కు దయచేసి మన గుణపాఠం చెప్పాలి. నేను మీ అందరిని కోరేది ఒక్కటే, ఇక్కడ ఉన్నది మండలానికి 3-4 ముఖ్యులు వచ్చారు, మీరే కథానాయకులు, మీరే రేపు మండలాలను నడిపించి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించే సత్తా ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్నది. నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు, ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరు ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం. నాయకులు మీరు ప్రజల దగ్గరికి పోండి, ప్రజలకు కాంగ్రెస్ మోసాలని చెప్పండి, మీరు వివరించండి, తప్పకుండా ప్రజలు మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ మీద అయిపోయి భ్రమలు పోయినాయి. ఇవాళ 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాయి. ఇవాళ ఆ గ్యారంటీలు అమలు కావాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాలి. ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి కానీ మీ జిల్లా మంత్రులు ఏమంటారు? మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిన, 4000 ఆసరా పెన్షన్ ఇస్తామని యాగం చేసిన,
రైతు బంధు ఎగవేతినా, బోనస్ అని బోగస్ మాటలు చెప్పినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగరగట్టినా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వకపోయినా మమ్మల్నే గెలిపించిండ్రు, ఇంకా ఇచ్చేది పో ఇచ్చేది లేదు పో అనరా, ఇంకా ఇచ్చేది అనరా, ఇంకా అహంకారం నెత్తి మీదకి ఎక్కదా? ఆ అహంకారాన్ని దించాలన్నా, ఈ గ్యారంటీలు అమలు కావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఓడించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మేం కొట్లాడటం అసెంబ్లీగా, మీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతాం రేపు అసెంబ్లీలో. బిడ్డ నువ్వు రుణమాఫీ చేయలేదు కనుక, రైతు బంధు ఇవ్వలేదు కనుక, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎగబెట్టినవు కనుక నిన్ను ఖమ్మంలో ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పోరాడతాం. ఇలా ఆలోచించండి, ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడినా రాష్ట్ర ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే లేదు. మరి అప్పుడు ఏంది? మరి వీళ్ళ కళ్ళు తెరిపియాలి. అహంకారం మదం మత్తులో ఉన్న ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే మన 6 గ్యారంటీలు అమలైతాయి. గాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు. అది జరగాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచిస్తున్నారు, ఇక రైతు బంధు 4 ఎకరాల్లో కూడా వాళ్ళే మీ దగ్గర ఎస్టీలు కొండల మీద గుట్టల మీద సాగు చేసుకుంటారు. ఆయన అంటాడు కొండలు గుట్టలన్నీ ఎగబెట్టాలంటుండు, కొండల గుట్టలకు రైతు బంధు ఇయ్యా అంటుండు, రేపు రైతు బంధు కటింగ్ పెట్టా అంటుండు. మరి ఆలోచించుకోవాలా పోతా? ఇప్పుడు 4.5 ఎకరాలు కూడా పూర్తిగా వాళ్ళే, అయినా మనం కాంగ్రెస్ కోట్ వేస్తే రేపు ఏమంటారు? ఇక ఈడికే బంధు పెట్టా అంటాడు. మరి దయచేసి అందరం కూడా ఆలోచించాలి. ఇలా రైతు బంధు నుంచి మొదలుకుంటే రుణమాఫీ దాకా ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్ని తుపాకీ రాముని మాటలే, అన్ని బోగస్ మాటలే, అన్ని గోబల్స్ తప్ప నిజాలు లేవు. ఆ రోజు సోనియా గారి ఉత్తరం రాసింది, ఒక తల్లిగా తెలంగాణ ప్రజలకు నేను లేఖ రాస్తున్నా, ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని ఉత్తరం రాసింది. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు. మరి ఏమైంది? నీకు ఎలక్షన్ కోల్ అడ్డం రాలే, 100 రోజులు నీకు పూర్తి సమయం దొరికింది. 102వ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల్లోపు కోడ్ రాలే. మరి ఏమైంది మీ హామీ? అంటే మీరు మోసం చేసింది, మీ మోసాలకు తగిన గుణపాఠం తప్పదు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు కదలండి. ఒకరో ఇద్దరో నాయకులు పైరవ కారులో వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారచ్చు, కానీ కార్యకర్తలు మారరు. మీలాంటి నాయకత్వం ఖమ్మంలో బలంగా ఉన్నది, మీరెళ్ళండి. తప్పకుండా ప్రజలు మనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గడప గడపకు వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రజలను చైతన్యపరచండి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నా. ఖమ్మంలో ఒక సెంటిమెంట్ కూడా ఉన్నది. నామా నాగేశ్వరరావు గారు చరిత్ర తిరగరాశారు, పోయినసారి ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా ఖమ్మం ఎంపీ గెలిచిన ఆ గెలిపించిన ఘనత కూడా మీదే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, కానీ గెలిపించగలిగే సత్తా ఉన్న నాయకత్వం మీలో ఉన్నది. మీరు ఊరుకుంటే తప్పకుండా మనం గెలిపించగలుగుతాం. ఒకరిద్దరు లీడర్లు సహకరించకపోయినా, ఒకరిద్దరు మనస్ఫూర్తిగా పై స్థాయిలు పనిచేయకపోయినా, ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినా మీరు ధైర్యంగా ఉండండి. మీకండగా పార్టీ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. నామా గారు ఇందాక మంచి మాట చెప్పారు, దీని తర్వాత నెలకో 2 నెలలకో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది, మీ గెలుపు కోసం కూడా పార్టీ కృషి చేస్తుంది. ఇంకా 2-3 నెలల వరకు కాంగ్రెస్ ఇంకా డౌన్ అవుతుంది, ఊళ్ళకే రాని పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ నాయకులను కనబడితే తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇవి రేపు రాకపోతే ఉంటాయా? రేపు నీళ్లు రాకపోతే ప్రజలు ఊపుతారా? సో ఇప్పుడు మళ్ళీ దేవుడి మీద ఒట్లు పెట్టి మళ్ళీ ఒక 2 నెలలు వాయిదా కొడుతున్నారు, 2 నెలల తర్వాత ఏం చేస్తారు? ఊకుంటారా జనం? వీళ్ళు ఎంట పడతారు ప్రజలు. అందువల్ల మనం దయచేసి గట్టిగా ముందుకు పోదాం. ఇక్కడ సిపిఐ సిపిఎం నాయకులు, నేను అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని, పోరాటాల వారసులు, ఆత్మగౌరవం గలవాళ్ళు, ఈ సిపిఐ సిపిఎం నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి మొన్న కేరళకు పోయి ఉన్న ఒక్క లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని అవినీతి పరుడు
ఈయన అత్యంత అవినీతి పరుడు అని మీకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన దిట్టేస్తాడు. ఆయనని పట్టుకొని మోడీకి ఏజెంట్ అని చెప్పొచ్చింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారిని ఈయన బీజేపీకి అమ్ముడు వైండు, ఈయన మోడీకి ఏజెంటు, ఈయన అవినీతి పరుడని రేవంత్ రెడ్డి పోయి కేరళలో దిట్టేస్తాడు. మరి మీరేమో ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారు? మిమ్మల్ని తిడుతున్నా కూడా, మిమ్మల్ని బీజేపీ ఏజెంట్ అన్నా, మీరు అవినీతి పరులన్నా, ఇంకా ఎందుకు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాయి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, విజ్ఞతతో ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నదేంటి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. రాహుల్ గాంధీ ఏమో అదానీ చోర్ హే అంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటుండు అదానీ బోత్ అచ్చా హే అంటుండు. ఆయనేమో అదానీని తింటాడు, ఈయన పోయి అదానీని అల్మించుకుంటాడు. మరి ఏ కాంగ్రెస్ నడుస్తుంది రాష్ట్రంలో? ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేక విషయాల్లో లిక్కర్ కేసులో ఆయన ఢిల్లీలో ఇదంతా బోగస్ అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో లిక్కర్ కేసు పెద్ద కుంభకోణం జరిగిందని మాట్లాడతారు. అంటే ఈ రకంగా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు అదాని మన రాహుల్ గాంధీ గారేమో బాయి అంటాడు, మోడీ గారినేమో బడే బాయి అంటాడు. బడే బాయి ఆగే బీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటుండు. అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఆగే బీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటే మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అయితే జరిగిన నన్ను కాపాడమంటున్నావా? నువ్వు రాహుల్ గాంధీ గెలుస్తారంటావా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటావా? వారం అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు మోడీ గారిని పట్టుకొని బడే భయ్ ఆగే బీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటుంది. హమారే ముసల్మాన్ బహనో భాయ్యో ఆప్ లోగ్ సోచనే కా జరూరత్ హై, సోచో జబ్ తక్ కేసీఆర్ సాహబ్ థే ఆప్కు రంజాన్ కా తోహఫా మిలా, అభీ కాంగ్రెస్ ఆ గయా రంజాన్ కా తోహఫా బంద్ హో గయా. ఏ లోగ్ క్యా బోలే బడ్జెట్ మే మైనారిటీస్ కే లియే 4,000 కరోడ్ రఖతే బోలే, లేకిన్ ఆధా హీ రఖే 2,000 కరోడ్ దియే. పహలీ బార్ బహుత్ హీ అఫ్సోస్ కీ బాత్ హై, ఆజ్ తక్ కోయి హుకుమత్ బనే అప్నే రాజ్య మే బగర్ మైనారిటీ మినిస్టర్ కోయి హుకుమత్ ఆజ్ తక్ నహీ బనా, లేకిన్ రేవంత్ రెడ్డి సర్కార్ మే ఏక్ ముసల్మాన్ భీ ఆజ్ మినిస్టర్ నహీ బనా. యే బహుత్ హీ అఫ్సోస్ కీ బాత్ హై. ఏ తెలుగుదేశం భీ రనే దో, బీఆర్ఎస్ భీ రనే దో, పురాణి కాంగ్రెస్ హుకుమత్ భీ రనే దో, కమ్ సే కమ్ ఏక్ మైనారిటీ మినిస్టర్ రహతే థే. కేసీఆర్ సాహబ్ తో డిప్టీ సీఎం భీ హై, హోమ్ మినిస్టర్ భీ హై. మై పూచనా చాహతా హూ రేవంత్ రెడ్డి కో, క్యా 90 లాఖ్ ముసల్మానో మే ఏక్ అద్మీ భీ ఆప్ మినిస్టర్ బనానే కే లియే ఆప్కు నహీ దికా క్యా? ఏక్ అద్మీ కో భీ ఆప్ నహీ బనాతే క్యా? క్యా మోడీ సాహబ్ సే ఘర్ కే నహీ దియా క్యా? మై పూచనా చాహతా హూ కౌన్ డరా హై తుమ్హారా, కౌన్ రోకే మినిస్టర్ బనానే మే మైనారిటీస్ కో? మై ఆప్సే పూచనా చాహతా హూ క్యా దియా ఇనే, రంజాన్ కా తోహఫా బంద్, మినిస్టర్ బంద్, ఔర్ 4,000 కరోడ్ బడ్జెట్ దేతే బోల్ కే వో భీ నహీ దియా. ఇమామ్ మోజమ్ సాహబ్ కో 12,000 దేతే బోలే, పురానా 5,000 భీ నహీ ఆ రహా. జాకే అదానీ సే ఏక్ తరఫ్ గలా మిల్తా, మోడీ కు జాకే బడే భాయ్ బోల్తా. వో ఖుద్ బోల్తా మై ఆర్ఎస్ఎస్ పైదా హూ, మేరా జిందగీ శురూ హువా ఆర్ఎస్ఎస్ సే బోల్ కే ఇన్హే బోల్నా శురూ కరా ఆజ్ కల్. యే కభీ భీ బీజేపీ మే జా సక్తా, లేకిన్ బీఆర్ఎస్ పార్టీ కభీ భీ బీజేపీ సే నహీ మిలేగా, యే తో సెక్యులర్ పార్టీ హై, హమ్ హిందూ ముసల్మానో కో దో ఆంఖ్ సమజ్ కే చల్నే వాలా పార్టీ హై బీఆర్ఎస్ పార్టీ. ఇస్ వాస్తే ఖమ్మం జితనే భీ హమారే ముసల్మాన్ భాయి బహన్ హై, ఆప్ సోచియే, నామా నాగేశ్వర సాహబ్ ఏక్ అచ్చీ లీడర్ హై, వో హమారే పార్లమెంటరీ పార్టీ లీడర్ భీ థే, ఆగే ఔర్ అచ్చే పొజిషన్ మే భీ నామా నాగేశ్వర సాహబ్ రహేంగే. ఆజ్ కల్ కే దిన్ దిల్లీ మే కోయి భీ హుకుమత్ బన్నా హై వో బీఆర్ఎస్ కా రోల్ రహేగా, ఉస్మే నామా నాగేశ్వర సాహబ్ ఔర్ బడీ పొజిషన్ మే రహేంగే. ఇసిలియే ఆప్ లోగ్ సోచనా, యే రేవంత్ రెడ్డి అందర్ సే బీజేపీ సే మిలా హువా హై, తమామ్ ముసల్మాన్ భాయియో బహనో జరూర్ ఆప్ సోచియే, ఇస్ ఎలక్షన్ మే ఆప్ నామా నాగేశ్వర రావు సాహబ్ కా తాయిద్ కరియే, కార్ కా నిశాన్ పే ఓట్ దేనా బోల్ కే మై ఆప్ సబ్సే గుజారిష్ కర్నా చాహతా. క్యా బోలా ఆప్కు షాదీ ముబారక్ కే సాథ్ ఏక్ తులా సోనా దేతే బోలే, కిసీ కు మిలా క్యా? ఇవాళ రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ ఫుల్ నడుస్తుంది, మార్చ్ ఏప్రిల్. ఈ గవర్నమెంట్ వచ్చినాక నాకు తెలిసి తక్కువ 1,00,000 పెళ్లిళ్ళు అయ్యాయి.
అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లక్ష తులాల బంగారం బాకీ పడ్డది. పడ్డదా పడలేదా? అదేందో ఏమో, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర 75,000 అయింది. 50,000 ఉండే మొన్న దాకా రేవంత్ రెడ్డి ఎక్కిన 4 నెలల 75,000 అయింది. బంగారం ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, సలాక ధర పెరిగింది, కంకర ధర పెరిగింది, కందిపప్పు కూడా 170 రూపాయలు అయిందట నిన్న. నిన్న ఎవరో చెప్తున్నారు 170 రూపాయలు అయిందట కందిపప్పు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ ధరలు పెరుగుతుందో నాకైతే అర్థమవుతుంది. పేదలకు ఏ ఇంతకైనా ధరలు పెరుగులేదు, గరీబోడు ఇల్లు కట్టుకుంటట్లేదు, పేదవాడు నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి లేదు. విపరీతంగా పరిపాలన గాలి వదిలేసిండ్రు. ఇవాళ ధరలు అడ్డు అల్పు లేకుండా పోతున్నాయి. ధరలు పెరుగుతాయి, తాగడానికి నీళ్లు రావు, వ్యవసాయానికి కరెంటు రాదు, మార్కెట్లు పోతే వడ్లు పోనే దిక్కు లేదు, కరెంటు రాదు. ఇది రేవంత్ రెడ్డి పాలన. దీనికోసమే మళ్ళ గెలిపియాలన్నా, రేపు నామినేషన్ లాస్ట్, ఇవాళ దాకా టికెట్ ఇచ్చేది కాదా? ఆహా, ఎంత గొప్ప కాంగ్రెస్ అబ్బా, బయట పడ్డది కదా వీడ నిజస్వరూపం, బయట పడ్డది కదా. రేపు ఇప్పుడు 4 నెలలకే గిట్టదు అనుకుంటుండ్రు, ఇంకా 7 నెలలు అయితే ఎన్ని సినిమాలు చూడాలనో మనం, ఇంకా ఎన్ని కథలు ఉంటాయో వీళ్ళకి అర్థమైతలేదా? మనం ఇవాళ పాలేరు ప్రాజెక్ట్ దగ్గర రైతులపై గేట్లు ఎత్తుకునే దుస్థితి తెచ్చింది వీళ్ళు. కేసీఆర్ ఉన్నాం చెప్పండి, రైతులు పోయినాడు ప్రాజెక్ట్ దగ్గర. అరే మా అజయ్ అన్నకో మా నామన్నకో ఒక్క ఫోన్ కొడితే హైదరాబాద్ కు వీళ్ళు ఫోన్ కొడుతురు, గంట సేపట్లో గేట్లు ఎత్తినాం, నీళ్ళు వదిలినాం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మేము ఆ రోజు పోరాటం చేసాం, వీళ్ళు వచ్చినాకనే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఢిల్లీ చేతులు పెడతాం, మేము మాత్రం చేతులు కట్టుకొని నిలబడతాం అన్నారు. మళ్ళీ ఎవరు కొట్టాడు? కేసీఆర్ బయటెళ్ళగానే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి లేదు 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 మేము ఇయ్యం ఇయ్యం ప్రాజెక్టు మా దగ్గరనే ఉంచుకుంటాం అన్నారు. పదేళ్ళేమో కేసీఆర్ ఇయ్యలే, వీళ్ళు రాగానే నెలకే అప్పచెప్తామని మీటింగ్లో సంతకం పెట్టించింది. మళ్ళీ కేసీఆర్ 400 సభ పెట్టి గొంతెత్తితే అసెంబ్లీలో తోక ముడిచి తీర్మానం పెట్టింది. అర్థమవుతలేదా? ఆనాడు మంచినీళ్ళ పేరు కానీ ఏదో పేరు చెప్పింది, జర్ర నీళ్ళు వస్తే పంటలు బయట పడ్డాయంటే మేము నీళ్లు తెచ్చినాం, రైతుల పంటలు కాపాడినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఏమైంది? సగం మంది రైతులు పంటలు ఏమే, ఇంకా సగం మంది ఈరోజు మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి, నష్టం జరిగింది. ఇవాళ మీకు ఒక విషయం గుర్తు చేయాలి, గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే ఆ రోజు నీలం తుఫాన్ అనే తుఫాన్ వచ్చింది. కృష్ణా గోదావరి జిల్లాలో నీలం తుఫాన్ వచ్చింది, అదే తుఫాను మన ఖమ్మం వరంగల్ జిల్లాలో కూడా వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుంటూరు కృష్ణా రైతులకేమో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రు, మన ఖమ్మంకు మన వరంగల్కి ఎగబెట్టింది. మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మేము కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి 2 ఏళ్ల కింద కాంగ్రెస్ ఎగబెట్టిన నీలం తుఫాన్ డబ్బులు ఆనాడు ఖమ్మం జిల్లా రైతులకు, వరంగల్ జిల్లా రైతులకు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రూపాయి 2 రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు ఆ రోజు రైతుల కోసం మేము ఇచ్చాం. మరి ఇప్పుడు కరువు వచ్చింది, పంటలు ఎండిపోయినాయి, రైతులకు సాయం చేయండి అంటే 1 రూపాయి ఇస్తున్నారా ఈ కాంగ్రెస్? అప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ నాయకులు యాడొక్క పొలం ఎండినా ఊరికి చూసారు, యాడొక్క రైతుకు కష్టం వచ్చినా ఊరికేరు. మరి ఇప్పుడు 60 ఉన్నాయన్నా మీరు టికెట్ల కోసం ఢిల్లీలో తిరుగుతున్నారా? బిజీగా ఉన్నారా? ఎందుకు రైతుల దగ్గరికి వస్తలేదు? ఇవాళ రాష్ట్రంలో 280 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క రైతునైనా పరామర్శించిందా? ఒక్క రైతుకైనా ఆర్థిక సహాయం చేసిందా? ఒక్క చోటనైనా ఎండిపోయిన పంట పొలాలు చూసి రైతులకు ధైర్యాన్ని ఇచ్చారా? వడగల్ల వానబడి నష్టం జరిగితే ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా హెలికాప్టర్ వేసుకొని ఖమ్మం జిల్లాకు వచ్చిండు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చిండు, ఎకరానికి 10,000 రూపాయల సహాయం అందించింది. ఏమైంది కాంగ్రెస్? ఎందుకు మీ చేతులు చచ్చుబడిపోయినాయి? రైతులకు సాయం చేయమంటే మీకు ఎందుకు చేతులు రావడం లేదు? కాంగ్రెస్ నాయకులకు నేను అడుగుతా ఉన్నాను. రైతు బంధు చేయరా? రుణమాఫీ చేయరా? నష్టపోయిన రైతులకు 1 పైసా సాయం చేయ రైతుంది? ఎవరికి సాయం చేసి? మా లంబాడీలకు, మా గిరిజనులకు, మన కేసీఆర్ ఉండగా 4 భూములు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు, సత్యవతి రాఠోడ్ అక్కడ మంత్రి చేసిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ లా లంబాడీలకు కనీసం ఒక మంత్రి పదవి ఇచ్చినారే, ఎటువైంది మా లంబాడీ? అప్పుడు నీకు ఓట్లప్పుడు మాత్రం వాళ్ళను ఆకాశానికి ఎత్తినావు, గద్దెలు ఎక్కగానే మర్చిపోయినావు. బిడ్డ యాదవ్ గొర్రెది
నీ మేనిఫెస్టోలో ఏం రాసినావు ఆ రోజు? మీ ఆ గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లో అందరికీ 2వ విడత గొర్రెలు ఇస్తాను. నాయన 130 రోజులు అయింది, 80 నీ గొర్రెలు ఎక్కడ పోయింది? ఆనాడు మా శ్రీనివాస యాదవ్ అన్న మంత్రిగా ఉండే, యాదవ్ల ప్రతినిధిగా, ఆత్మగౌరవ ప్రతీకగా కేబినెట్ లో ఉండే, ఇలా కనీసం యాదవ్లకు మంత్రి పదవి ఇచ్చినావా? గొర్రెలు ఇచ్చినావా? ఎవరిని పట్టించుకున్నావు? ఆ పాత డీడీ ఇస్తలేవు వాపసు, నా గొర్రె పిల్లలు ఇస్తలేవు. ఇలా ఎవరు ఎవరు తృప్తిగా ఉన్నారు? అందరిని మోసం చేసినావు, ఏ వర్గాన్ని కూడా ఇవ్వకుండా మోసం చేసింది. అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, అందరికి మోసమే, రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, చివరికి ఉద్యోగులకు కూడా మోసం. ఉద్యోగస్తులకు 4 డిగ్రీలు ఇచ్చేది ఉండే మేనిఫెస్టోలో రాసిండు, మేము రాగానే ఉద్యోగస్తులకు 4 డిగ్రీలు విడుదల చేస్తాము అన్నారు. ఏమే 1 డిగ్రీ ఇచ్చినావా? సిపిఎస్ మీద ముచ్చటలేదు, డిఏ రాదు, అన్ని మాటలే. ఇవాళ ఎవరికి చేసినావు? అందుకే మీరు ప్రజల దగ్గరికి పోతే, ఏ ఇంటికి పోయినా, ఏ ఇంటికి పోయినా ప్రజలు మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం ఓటు అడగాలి. చెల్ల కనబడితే అడగండి, ఏమైంది మహాలక్ష్మి 2500 ఎక్కడ పోయిందో కాంగ్రెస్ లో నిలదీమని చెప్పండి. రైతులు కనబడితే ఏమైంది ఎకరానికి 15,000 రైతు బంధని నిలదీయమనండి. వాటి బోనస్ గురించి అడగమనండి. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు కనబడితే 4,000 నిరుద్యోగ వృత్తి ఏమైందో అని అడగమనండి. ఉద్యోగస్తులు కనబడితే 4 డిగ్రీ ఎగబెట్టిన కాంగ్రెస్ ను నిలదీయమని చెప్పండి. ఎవరికి మేలు చేసింది ఒక్క వర్గం చెప్పండి. మా యాదవులకు గొర్రె పిల్లలు ఇస్తామని మోసం, దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తాము దళిత బంధు అన్నారు. ఏమైపోయాయి? 12 లేదు, 10 లేదు, మాదిగలకు మంత్రి పదవి లేదు, చివరికి ఒక ఎంపీ టికెట్ లేదు. ఎంపీ టికెట్ ఇచ్చినారే, ఇలా మనం 2 మాదిగలకు ఇచ్చినాం, 1 మాలకు ఇచ్చినాం, 1 సమతుల్యత పాటించినాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మగౌరవాన్ని మంట కల్పింది. ఇలా మాదిగలకు 1 టికెట్ కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళను చిన్న చూపు చూసింది. ఇది నేను చెప్పిందా? మోతుకుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే చెప్పిండు, మాదిగల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాదిగల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. దీక్ష చేసింది ఆయన. అంటే మీరు ఆలోచించండి, ఎందుకంటే మీరు చాలా ముఖ్యమైనటువంటి నాయకులు. మీరు గ్రామస్థాయి నాయకులను కదిలిస్తే, మీరు కదిలితే ప్రజలు మనకు సిద్ధంగా ఉన్నారు, రైతులు మీ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు, మాదిగలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు, ఆటో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు, నిరుద్యోగులు కోపంగా ఉన్నారు, ఉద్యోగస్తులు కోపంగా ఉన్నారు, యాదవులు కోపంగా ఉన్నారు. అన్ని వర్గాలకు మోసం జరిగింది. అందుకే ఇట్లా చెప్పుకుంటూ పోతే మా అన్న ముందు కాపులకు గుర్తు చేస్తున్నారు, మన గంగుల కమలాకరణ ఉండే క్యాబినెట్ లో ఇప్పుడు ఎవరు లేరు. అట్లా చాలా మందికి మోసం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ప్రజలు మీకు తప్పకుండా ఈ విషయాలు గుర్తు చేస్తే మద్దతు పలుకుతారు. మనం వెనుక ముందు కావద్దు, ప్రజల దగ్గరికి పోవడానికి మనం వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు. మనం పనిచేసినాం, కేసీఆర్ ఉన్నాయి ఖమ్మంలో ప్రతిరోజు మంచి నీళ్ళు వస్తాయి ఎట్లా? 4 నెలలనే కాంగ్రెస్ రాగానే దినం తప్పిన దినం అవుతుంది ఎట్లా? ఇది కాంగ్రెస్ చేతగాంతరం కాదా? 5 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడు, మీరు రాగానే 5 నెలల్లో పోతాయా? అంటే ఇదేంటి పరిపాలన చేతగాంట? ఇది మీ తప్పిదాల వల్ల ప్రజలు ఇలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మనం ప్రజల దగ్గరికి పోవాలి. ఏం చెప్పిండే ప్రజాపాలన? ఓ అసెంబ్లీలో ఊకదప్పుడు ఉపన్యాసం కొట్టిండు, గేట్లు వలక కొట్టినాం, ఇంప కంచెలు తీసేసిన, ఇక రోజు తలుపులు కుల్లా నేను అందరినీ కలుస్తాను. ఒక్కటే నాడు కలిసిండు గేట్లు వలక కొట్టినాడు, మళ్ళా కలిస్తే వద్దు. ప్రజాపాలనని ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడు కలిసిండు, మళ్ళా కలిసినాడే కలిసిందా? ప్రజలు రిస్పెక్ట్. మొన్న ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పుట్టు కాంగ్రెస్, వి హనుమంతరావే స్టేట్మెంట్ ఇచ్చిండు, నెల ఆయనకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు అని. మొన్న మోతుపల్లి నరసింహులు గారు స్టేట్మెంట్ ఇచ్చింది, మాజీ మంత్రి 15 రోజుల మాజీలకు మంత్రి ఎంపీ టికెట్ ఇవ్వని అడుగుదామంటే నన్ను గేట్లకు రాణిస్తలేదు, తలుపులు పెట్టుకున్నారు అంటున్నారు. తిరుమల కూడా అన్నారా?
నేను చూడలేదు. అయితే ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంటే మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటలేదు. అందుకే ఎందుకు మేము మళ్ళీ మళ్ళీ చెప్తే గుర్తు చేస్తున్నా అంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ ను గెలిపించడానికి. మీరు కదలండి, మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి, ప్రజలకు విషయాలు చెప్పండి. నామా నాగేశ్వరరావు గారి గెలుపును ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మీరు అందరు కదిలితే వారు గెలిచి తీరుతారు. నాయకులు అమ్ముడుపోవచ్చు, ఒకరిద్దరు నాయకులు ప్రలోభాలకు గురి కావచ్చు. మీరు కదలండి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. నిన్న ఏం రేటింగ్ టీవీలో కూర్చొని కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కళ్ళు ఆర్పకుండా ప్రజలు చూసింది, కళ్ళు ఆర్పకుండా ఇంకా ఏం చెప్తారు కేసీఆర్ అని చూసింది. 4 గంటలు కేసీఆర్ చూసిందంటే ప్రజలకి అలా అర్థమవుతా ఉన్నాయి. నిజం నిరకడ మీద తెలుస్తుంది. వాస్తవానికి ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తారట. మొన్న ఎలక్షన్ల ఘటన ఏంటి, కాంగ్రెస్ వాళ్ళ అబద్ధాలేమో ఊరంతా చుట్టేసినాయి, మన అభివృద్ధి ఏమో చెప్పుకోవడంలో మనం వెనకబడ్డాం. కానీ 4 నెలలనే ముక్కలకు వచ్చింది, అర్థమైతుంది ప్రజలకు. అమ్మా ఈ కాంగ్రెస్ ఇంకా గీతేనా అనే విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది. అందువల్ల వివరించండి, ఈ గ్యారంటీల గ్యారంటీ ముగిసింది. ఇక అందుకే వాళ్ళకి ఇప్పుడు బాండ్ పేపర్లలో ఇక అయిపోయిందని ఈ దేవుడి పేరు పెట్టుడు శుద్ధి చేసింది. ఇక దేవుడు కూడా వీళ్ళకి క్షమించాడు. ఇవాళ ప్రజలు ఈ బాండ్ పేపర్లతోని దేవుడి మీద ఒట్లతోని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి 13వ తారీఖు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తుందా 13వ తారీఖు ఈ కాంగ్రెస్ వాళ్ళ గుణపాఠం చెప్పాలని చూస్తా ఉన్నారు. మీరు టెన్షన్ పడకుండా ఊళ్ళే మండల్ ప్రెసిడెంట్ పోయిందో కార్పొరేటర్ పోయిందో జెడ్పీటీసీ పోయిందో అనుకోకుండా, మీరు చేస్తేనే వాళ్ళు గెలిచింది. ప్రజలు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచిండ్రు. ఆ ప్రజలే ఇలా అసహించుకుంటున్నారు. మన పార్టీకి వెళ్ళి 3-4 నాయకులు పోయి మన సునీతా మహేందర్ రెడ్డి కానీ, అదేవిధంగా చేవేళ్ళ రంజిత్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి గారు కానీ, అదేవిధంగా దానం నాగేందర్ కానీ, ఈ 4 ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఫీల్డ్ రిపోర్ట్ ఏమొస్తున్నాయి తెలుసాని, 4 కూడా 3rd ప్లేస్లో ఉన్నారు, 2nd కూడా కాదు. జనం అసహించుకుంటున్నారు పార్టీ మార్గంలో. బిడ్డ ఏం తక్కువ చేసింది కేసీఆర్ మీకు, అంటే 4 నెలలుగా మీరు పార్టీ మాత్రం మంచిది మీ సంగతి చెప్తాం అనుకుంటున్నారు జనం. కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీ మారిన వాళ్ళ మీద కూడా ఇవాళ ప్రజలు కోపంగా ఉన్నారు. అందువల్ల సంశయం అవసరం లేదు, మీమాంసలు అవసరం లేదు. ముందు కదలండి, ప్లాన్ పెట్టుకోండి, డోర్ టు డోర్ చేయండి. మనకు హంగామా అవ్వద్దు, మనకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళలాగా 6 పాఠాలు అవసరం లేదు. ఇంటింటికి పోండి, తలుపు దక్కండి, గడప దొక్కండి, ఓటు అడగండి. ప్రజలు మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరందరూ కూడా ముఖ్య నాయకులు ఉన్నారు కనుక మీ గ్రామస్థాయి నాయకులను తయారు చేయండి. యువకులను, విద్యార్థులను, కొత్త తరాన్ని పార్టీలో తీసుకొని ముందుకు నడపండి. మీ మండలాలను, మీ పట్టణాలను ముందుకు నడపండి. తప్పకుండా విజయం మనకు వస్తుంది. ఖమ్మం మీద కేసీఆర్ గారి ప్రేమ ఉంది కనుక నామా గారు చెప్పింది నిజం. ఆ రోజు నేను అక్కడే ఉన్నా, నామా గారే ఆ రోజు ఆ ఉన్న ఒక్క రాజ్యసభ మా జిల్లాకి ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పి ఈ జిల్లాకు వారు కోరడం, కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. సారు కూడా ఈ జిల్లా మీద ప్రేమ ఉంది, బీసీ నాయకత్వాన్ని బలపరచాలనుకున్నారు కనుక ఉన్న ఒక్క రాజ్యసభను ఖమ్మం జిల్లాకు మన వడ్డీ రాజు రవిచంద్రకు ఒక బీసీ నాయకుడికి వారు ఇచ్చారు. అందువల్ల మనం కూడా అందరం కూడా ఆ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం. ఇలా నామా గారి గెలుపు 6 గ్యారంటీల అమలుకు మలుపు. 6 గ్యారంటీల అమలు కావాలంటే నామా గారు గెలవాలి. నామా గెలుపు కాంగ్రెస్ పార్టీకి కనునిప్పు, 6 గ్యారంటీల అమలుకు మలుపు. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. జై తెలంగాణ.